వేదికను అలంకరించిన మాజీ మంత్రులకు శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా మినీ మహానాడుకు విచ్చేసిన అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లెలో మినీ మహానాడు జరపడం ఈ అన్నమయ్య జిల్లా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం దేనికైతే స్థాపించారో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడంగా ప్రభుత్వ పరిపాలన రావాలంటే, న్యాయం జరగాలంటే బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ఈ అరాచకాలు చూస్తూనే ఉన్నాం. జిల్లాలో రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల మీద జరుగుతున్న అరాచకాలన్నీ చూస్తున్నాం. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఇంకా రెండేళ్లు ఎలక్షన్లు ఉన్నా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే ఈ రెండేళ్లలో ప్రజా సమస్యల పేట కార్యకర్తలు గాని నాయకులను గాని ప్రజల పక్కన మాట్లాడుతూ పోరాటాలు చేస్తూ ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.